జయగురు దత్త ఒకనాడు దత్తస్వామి అనుగ్రహించి ఇంద్ర దేవరాజా నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు కానీ నేను భోగ పురుషుణ్ణి నీకేం సహాయం చేయలేను అని చెప్పేశాడు ఇంద్రుడు చేతులు జోడించి స్వామీ నన్ను ఇంకా పరీక్షించొద్దు నాకు తెలుసు నువ్వు భోగ పురుషుడివి కాదు యోగ పురుషుడివి అంతకన్నా కాదు నిన్ను కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో ఏది కాదు నువ్వు యోగమే నువ్వు యోగ పురుషుడు కాదు భోగ పురుషుడు కాదు త్యాగము కూడా కాదు అని అన్న తర్వాత అసలు పురుషుడు కాదు యోగమే నువ్వు నిన్ను ధర్మాధర్మాలు అంటావు నీకు నువ్వు ఏ పాపాలు లేని అనగుడివి స్వామి ఆ తల్లి నీ యోగ శక్తి అయినటువంటి అనగా లక్ష్మి నీ పక్కలో ఉండేటువంటిది ఏదో భోగవతి అనుకోకూడదు నేను అనుకోలేదు నాకు తెలుసు అమ్మవారి అది యోగ శక్తి కుర్చున్నది అక్కడ అమ్మవారు కూడా లేదు యోగమే ఒక శక్తి రూపంగా కుర్చున్నది అందుకని ఆమెకి అనగా లక్ష్మిని మీరిద్దరూ లక్ష్మీ నారాయణలు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు దత్తస్వామి నవ్వుతూ నీ శత్రువును నా కంటి ముందుకు తెస్తే నీ పని అయిపోయినట్లే ఇంకా అయిపోతుంది నీ పని ఇంకేమి నీకు తొందరే ఉండదు నీకు కష్టమే ఉండదు అన్నాడు అప్పుడు ఇంద్రుడు జంబుణ్ణి రాక్షసులను యుద్ధానికి పిలిచాడు సహ్యాద్రి ప్రాంతాలకు వచ్చేటట్లుగా చేశాడు దత్తస్వామి కంట పడేలాగా చేశాడు అప్పుడు దత్తస్వామి ఒక పిచ్చివాడిగాను అనగా లక్ష్మి అపురూప సౌందర్యవతిగాను ఉన్నారు విచిత్రంగా ఉంది జంబాది రాక్షసులకు మోహం కలిగింది పిచ్చివాడి ప్రక్కనే సుందరి ఉండటం వారికి నచ్చలేదు పరుగురు పెట్టి పిచ్చివాడిని పక్కకు లాగేసి సుందరిని పల్లకి ఎక్కించి నెత్తిని పెట్టుకొని వెళ్ళసాగాడు పల్లకిని ఎక్కించి ఆ పల్లకిని నెత్తిని మీద పెట్టుకున్నాడు వీడికి ఏమీ ఉండదు చూడు నెత్తిని పెట్టుకొని వెళ్ళసాగాడు అప్పుడు దేవతలు దేవేంద్రుడు కంగారు పడ్డారు కానీ దత్తస్వామి మాత్రము ఏ కంగారు పడకుండా పెద్దగా నవ్వాడు మీ పని పూర్తి అయ్యింది వాళ్ళ పని పూర్తి అయిపోయింది అంతే అంటూ అర్థం కానట్లుగా ఏమీ తెలినే తెలినట్టుగా వాళ్ళకి అర్థమే కాలేదేమో అన్నట్టుగా చూస్తూ చూస్తూ అట్లా బోధిస్తున్నాడు అంటే దేహంలో లక్ష్మి ఏడు స్థానాల్లో ఉంటుందయ్యా పాద స్థానాల్లో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించే భాగ్యం కలుగుతుంది ఊరుల్లో ఉంటే మంచి మంచి వస్త్రాలు లభిస్తాయి గుహ్యంలో ఉంటే భార్యతో కలిసి సుఖంగా ఉంటాడు రొమ్మున ఉంటే కోరికలు తీరుతాయి కంఠంలో ఉంటే ఆభరణాలు లభిస్తాయి బంధువులు వెంట ఉంటారు అంటే ముఖంలో ఉంటే అన్న సమృద్ధి దక్కుతుంది ఎప్పటికీ కూడా అన్నం ఉంటుంది ఎన్ని జన్మల్లో అయినా మాటకు తిరుగులేని శక్తి మధురమైన కవితా శక్తి లభిస్తాయి ఈ ఆరు స్థానాలను దాటి లక్ష్మి మనిషి తలపైన ఎక్కిందంటే లక్ష్మి వెళ్ళిపోతుంది వాడు పతనమైపోతాడు కనుక ఎప్పుడూ కూడా లక్ష్మిని తలపై పెట్టుకోకూడదు అంటే తిక్క తలకెక్కిందంటారే అట్లా రాక్షసులు బనలు బలహీనులు అయిపోతున్నారు ఎంత బలులు వాళ్ళు ఎంత బలాఢ్యులు
వాళ్ళు బలహీనులైపోతున్నారు. ఇక మీరు స్వర్గ రాజ్య లక్ష్యం సంపాదించుకోండిని దత్తస్వామి బోధించగానే అనగా లక్ష్మి రాక్షసుల నుండి ఎగురుకుంటూ వచ్చి స్వామి చెంత నిలిచింది. ఇంద్రుడు జంబాసురుణ్ణి దేవతలు రాక్షసులను సమరించి ఒకటే పారి అందరి దేవతలను చేర్చుకొని రాక్షసులను వాళ్ళు సమరించారు. ఇంద్రుడు జంబాసురుణ్ణి సమరించారు. స్వర్గరాజ్య లక్ష్మిని సంపాదించుకున్నారు. మహాయోగి అయినటువంటి దత్తస్వామి ఇలా విచిత్ర చిత్రమైన లీలలను తన యోగశక్తి ప్రభావంతో చూపిస్తూ లోకోద్ధరం ఉద్ధారాన్ని చేస్తూ ఆ ఉద్ధరించడమే స్వామి యొక్క ఈ లీలలంతా. తనను నమ్ముకున్న వారిని పరీక్షలతో బాగా కడిగి నిర్మలుణ్ణి చేస్తాడు, పవిత్రుడిగా ఉంచుతాడు. వారికి ధన ధాన్య విద్యా లక్ష్మణతో పాటుగా జ్ఞానలక్ష్మిని కూడా అనుగ్రహిస్తాడు. ఇటువంటి మహిమ సద్గురు మహిమ. జయ గురుదత్త.